ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం 314 కేసులు ఆంధ్రప్రదేశ్లో నమోదైన నేపథ్యం. అయితే ఈ ఎందుకు ఈ కేసులు ఇంతగా పెరిగాయి అంటే, ఢిల్లీ సమావేశాలకు, నిజాముద్దీన్ సమావేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత ఒక్కసారికి గ్రాఫ్ పెరిగిపోయింది, ఈ కేసుల సంఖ్య, నమోదు సంఖ్య పెరిగిపోయింది. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న అగ్రగామి జిల్లా ఏది అంటే కర్నూలే. కర్నూలు ఒక టాప్ 1 పొజిషన్లో ఉంది, కరోనా కేసుల్లో అగ్రస్థాయిలో ఉంది. అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమరావతి ప్రాంతంలో కూడా లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గుంటూరు జిల్లాలో కూడా, గుంటూరులో కూడా ప్రధానంగా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే మూడంచెల వ్యూహం అనుసరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కోరలు చాచుతున్న సమయంలో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ మరింత కఠినతరం చేయాలని భావిస్తోంది. అత్యంత క్లిష్ట సమయాల్లో మాత్రమే రంగప్రవేశం చేసే ఆక్టోపస్ బృందాన్ని గుంటూరుకు రప్పించినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో 4 ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలను వినియోగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో విధి నిర్వహణ చేస్తున్న సిబ్బంది విషయంలో కూడా జాగ్రత్త పాటిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ ఉద్యోగుల భద్రత విషయంలో వారికి అందించాల్సిన పరికరాలు, అలాగే పాటించాల్సిన జాగ్రత్తలపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు డీజీపీ. అయితే లాక్డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలయ్యేందుకు మూడంచెల భద్రతతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి దశలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల ద్వారా అత్యవసర సర్వీసులు మినహాయించి గుంటూరు నగరానికి, బయట ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేకుండా కూడా చేశారు. రెండవ దశలో చెక్పోస్టుల ఏర్పాటు చేసి కంటైన్మెంట్ ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నియంత్రించడం కూడా జరిగింది. ఇక మూడో దశలో ఈ కంటైన్మెంట్ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల్లో జనసంచారం పూర్తిగా నిషేధించినట్లు కూడా వివరించారు. అంటే నిత్యావసరాలు, పాలు, పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసే నిమిత్తం ఉదయం 6 నుంచి 11 వరకు ఇచ్చిన వెసులుబాటును దుర్వినియోగం చేసుకోవద్దు అని చెప్పి కూడా డీజీపీ కోరడం జరిగింది. ఆ సమయంలో ప్రజలందరూ వాళ్ళు నివసించే ప్రాంతానికి 1 లేదా 2 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వాటిని సమకూర్చుకోవాలి అని కూడా చెప్తున్నారు. అంటే సిచ్యువేషన్ ఒక రకంగా గుంటూరు జిల్లాలో ఒక పీక్ లెవెల్కి వెళుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడానికి లాక్డౌన్ మరింత కఠినతరంగా ఉండాలి, కఠినతరంగా వ్యవహరిస్తే కానీ. ఎందుకంటే ఇళ్లలోంచి బయటికి రావద్దని ఎంత చెబుతున్నా సరే ఏదో కారణంతో బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆక్టోపస్ బలగాలను బయటికి దింపారు అనేది. ఎందుకంటే వాళ్ళు కేంద్ర బలగాలు కాబట్టి వాళ్ళు ఎవరి మాట వినరు, ఖచ్చితంగా వాళ్ళ నుంచి చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనైనా, ఈ రకంగా చేసైనా కరోనా అనే ఎట్టి పరిస్థితుల్లో వ్యాప్తి చెందకుండా అరికట్టాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక అద్భుత నిర్ణయం. మరి చూద్దాం, గుంటూరు ప్రధానంగా కర్నూలులో కేసుల సంఖ్య పెరుగుతున్నాయనే అది ప్రస్తుతం అందుతున్న లెక్కలు బట్టి అందుతున్న సమాచారం. మరి దీన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం వేస్తున్న ఈ ఎంతవరకు సక్సెస్నిస్తాయి ఆక్టోపస్ బలగాలను ఇంకా వేరే ప్రాంతాలకు కూడా రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నాము, ఇది కనుక సక్సెస్ అయితే అనేది కూడా ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.